ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పరుచూరులోని శ్రీ అద్దంకి నాంచారమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సైకిల్పై ప్రచారం చేస్తూ ఓటర్లను టీడీపీకి ఓటు వేయమని కోరారు. ఈ సందర్భంగా ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించారని, గత 40 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ 4.5 ఏళ్లలో జరిగిందని ఆయన అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పరుచూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రచారం చేస్తూ గ్రామాల్లో కాలనీలో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఇంకా ప్రజాసేవలో పునీతం కావాలనే తపన పెరగడానికి వారి స్పందన కూడా కారణం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విభజన జరిగిన రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా గతంలో చూడని విధంగా ఈరోజు జరుగుతున్న పనులకి, జరిగిన అభివృద్ధికి, వారికి వచ్చిన సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వారి యొక్క మద్దతు తెలియజేసి, వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేసి మరలా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నిరాటంకంగా జరగాలి, ప్రజల ధనాన్ని లూటీ చేసిన వ్యక్తులకి స్థానం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా విఫలమైంది, అలాగే భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి ఒక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనే తలంపుతో ఈరోజు ప్రజలున్నారు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, వారి స్వప్రయోజనాల కోసం రాజకీయం చేసే వ్యక్తులు, అలాంటి వైకాపా లాంటి పార్టీలని ప్రజలు దూరంగా ఉంచబోతా ఉన్నారనేది 2019లో ఇప్పుడు